వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సర్కార్ దావాఖానలో జడ్జి ప్రసవం ఆదర్శంగా నిలిచిన ఆర్మూరు జూనియర్ సివిల్ జడ్జి షాలిని అనమగొండ చొరస్ న్యూస్ డిసెంబర్ పన్నెండు ఒకప్పుడు సర్కారు దావాఖానలకు వెళ్ళాలంటేనే సామాన్యులు భయపడేవారు ఉన్నత వరగాల వారు ఆ వైపే చూసేవారు కాదు కానీ తెలంగాణలో పరిస్థితి మారుతున్నది ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో సర్కార్ దావాఖానలో వైద్య సేవలు మెరుగుపడుతున్నాయి ఉన్నత హోదాల్లో ఉన్నవారు సైతం ప్రభుత్వ దాఖల్లో పురుడు పోసుకునేందుకు ముందుకు వస్తున్నారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇందుకు తాజా ఉదాహరణ జీ జూనియర్ సివిల్ జడ్జి రాచర్ల శాలిని వరంగల్ జిల్లా పాపయ్యపేట చమన్ ప్రాంతానికి చెందిన ఆమె ఆర్మూరు జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు ఆమె భర్త ప్రశాంత్ హైదరాబాద్ నగర్కు చెందిన ఓ కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్గా ప్రోడక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు జడ్జి షాలినికి పురిటినొప్పులు రావడంతో అర్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు జిఎంహెచ్కు వెళ్ళారు సామాన్య మహిళ మాదిరిగా వచ్చిన ఆమెకు అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు శాస్త్రచికిత్స ద్వారా ప్రసవం జరిపించారు ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మించారు సర్కార్ దావాఖానల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించేందుకే తను ఇక్కడ డెలివరీ చేయించుకున్నట్టు సంతోషంగా చెప్తున్నారు జడ్జి షాలిని జూనియర్ సివిల్ జడ్జి హోదాలో ఉన్న షాలిని ప్రభుత్వ దవాఖానల్లో పురుడు పోసుకోవడం అభినందనీయమని డిఎంహెచ్ఓ సాంబశివారావు కొనియాడారు షాలినికి దవాఖాన సూపర్టెండెంటు విజయలక్ష్మి డాక్టర్ సరళాదేవి ఆధ్వర్యంలో కేసీఆర్ కిట్టు అందజేశారు ఇది ఈ న్యూస్ చూడండి సర్కార్ దవాఖానలో జడ్జి ప్రస్తావం అంటే ఆదర్శనీయమైనటువంటి ఒక జడ్జి గారే ఈ విధంగా ఒక అంటే ప్రభుత్వ ప్రజల్లోకి ఒక మంచి ఒపీనియన్ రావాలని చెప్పేసి మంచి మెరుగైనటువంటి వైద్యం కల్పించాలని చెప్పేసి ఆమె ప్రైవేటు హాస్పిటల్ వైపు వెళ్లకుండా సర్కారు దావాఖాన్ ప్రసవం చేసుకోవడం చాలా నియమం అభినందనీయమైనటువంటి విషయము తెలంగాణ ప్రజలు తెలంగాణ అందరూ కూడా ఆమెను హర్షించవలసిన అవసరం ప్రజలు కూడా ఆ విధంగా ఉపయోగించుకోవలసిన అవసరం ఈ న్యూస్ చూసేవారికి అందరికీ మరిన్ని మంచి న్యూస్లకు అప్డేట్స్ మరిన్ని మంచి వార్తల నిమిత్తం అందరూ కూడా సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయగలరని అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్